ఇక జనతా సెక్యులర్ జేడిఎస్ పార్టీ హెచ్డి కుమారస్వామికి సంబంధించిన పార్టీ చూస్తే గతంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది పదహారు పాయింట్ ఒక శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు ఏబిపి సి ఓటర్ సర్వే కావచ్చు లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సంస్థ సంబంధించిన మీడియా సర్వేలో కావచ్చు వెల్లడిన అంశం అది ఎన్ని అంటే పదహారు పాయింట్ ఒకటి శాతం ఓట్ షేర్ ఆ ఓట్ షేర్ తోని ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ఆ సీటు గెలిచే అవకాశం ఉండబోతోంది జేడిఎస్ కుమారస్వామి పార్టీ అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తోంది దీనికి తోడు రెండు వేల పద్దెనిమిది సార్ ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో కింగ్ మేకర్ జేడిఎస్ కుమారస్వామి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరం కాలం పాటు పరిపాలించాడు తర్వాత ఆటోమేటిక్గా పువ్వులో పెట్టి ప్రభుత్వాన్ని బీజేపీకే తప్పగించాడు ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులని కాపాడుకోలేక కుమారస్వామి తన చేతులుగా తానే బీజేపీ పార్టీకి ఈ యొక్క ప్రభుత్వాన్ని అప్పచెప్పిండనే విషయం మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పుకున్నాం గతంలో కూడా ఇక రెండు వేల పద్దెనిమిదిలో అలాగొచ్చిన సీట్లు ఏంటంటే ముప్పై ఏడు సీట్లు ముప్పై ఏడు సీట్లతోనే కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయింది హెచ్డి కుమారస్వామి కింగ్ మేకర్ గా మిగిలిపోయిండు ఇప్పుడు మన పరిస్థితి ఉంటుందా అంటే మాత్రం కొంత మేరకు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉండబోతుందని అన్ని సర్వే ఫలితాలు చెప్తా ఉన్నాయి దీనికి తోడు కుమారస్వామి జేడిఎస్ పార్టీ గతంలో కంటే కూడా తా కొన్ని స్థానాలు తగ్గే అవకాశం ఉంది అంటే ఈ జేడిఎస్కేయాల్సిన ఓట్లు గతంలో ఈ ప్రభుత్వం ద్వారా లేకుంటే ఈ పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా లాంగ్ లాస్టింగ్గా ఉండలేదు కాబట్టి ఈ వ్యతిరేకత ఓటు కాస్త కాంగ్రెస్ వైపు వెళ్తే కాంగ్రెస్కి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొన్ని కొన్ని సర్వే సంస్థలు కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఆ మీడియా కథనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇక తర్వాత ద ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఆల్సో షోడ్ ఎ లాస్ ఆఫ్ ఏ లాస్ ఫర్ ద బీజేపీ గివింగ్ ద పార్టీ ఓన్లీ సెవెంటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ సీట్స్ ద సర్వే ఆల్సో షోడ్ కాంగ్రెస్ లీడర్ సిద్ధరామయ్య యాజ్ ద మోస్ట్ ఫేవర్డ్ లీడర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ విత్ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫాలోడ్ బై బసవరాజ్ బొమ్మాయి థర్టీ వన్ పర్సెంటేజ్ అంటే దీంతో పాటుగా ఇండియా టుడే కూడా చేసినటువంటి సర్వే చూస్తే ఆ ఇండియా టుడే సర్వేలో ఏం తెలియదు అంటే రైట్ ఇండియా టుడే సర్వేలో కూడా ఓవరాల్గా ఈ సీ ఓటర్ సర్వే ఫలితాలు అంటే చూస్తే మాత్రం అది ఇండియా టుడే చేసిన సర్వే ఫలితాలు కావచ్చు ఆ చేసినటువంటి సర్వే మీడియా సంస్థ చేసినటువంటి సర్వే కావచ్చు ఏబీపీలో అయితే చాలా చివరి వరకు కూడా మనం చూస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ కంటే ముందంజలో ఉండే అవకాశం ఉంది కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వస్తుందా రాదా అనే అంశం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటూ ఏబీపీ ఆ సంస్థ చెప్పినటువంటి అంశం చూసినాం ఇక ఇండియా టుడే చేసినటువంటి సర్వే ఫలితాలు చూస్తే ఇక్కడ ఇండియా టుడే చేసిన సర్వే ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సేమ్ రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కర్ణాటకలో ఉందన్నట్టుగా ఇండియా టుడే సర్వే చెప్పినప్పటికీ కూడా దాంతోపాటు మరో సర్వే ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరిని తర్వాత బీజేపీ నుంచి ఇద్దరిని ఆ తర్వాత జేడిఎస్ నుంచి కుమారస్వామిని వీళ్ళని బేరీజు వేసుకొని చెప్పినటువంటి ఈ యొక్క సర్వే లేకపోతే ఈ రకంగా వచ్చినటువంటి ఫలితాలు మనం చూస్తే నలభై పాయింట్ రెండు శాతం మంది అంటే నలభై శాతం మంది కూడా సిద్ధరమయ్యే వాళ్ళు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారట ఆ తర్వాత బసవరాజు బొమ్మాయి ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రికి ఇరవై రెండు శాతం మంది ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఆ తర్వాత ఐదు శాతం మంది యడ్యూరప్ప కావాలని ఆ తర్వాత పదిహేను శాతం మంది జేడిఎస్ సంబంధించినట్టు కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారట తర్వాత నాలుగు శాతం మాత్రం మంది మాత్రమే కేవలం డీకే శివకుమార్ ఎవరైతే ప్రజెంట్ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు అంటే ఇక్కడ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా సిద్ధరామయ్య నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపిన మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక్కడ కూడా మరి నలభై శాతం మంది సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్న వారిలో అత్యధికలు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సుకులు అంటే మోస్ట్లీ టీనేజ్ నుంచి అప్పుడే యంగ్స్టర్స్ వరకు కూడా ఎక్కువ కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అది నలభై శాతం మంది ప్రజలు కూడా పూర్తిగా సిద్ధరామయ్య కావాలని కోరుకున్న అంశం తర్వాత అదే ఎంగేజ్ ఎంగేజ్ ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయస్సుకులందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల వయసులందరూ కూడా బసవరాజు బొమ్మాయి వాళ్ళ ముఖ్యమంత్రి కావాలని ముప్పై ఇరవై ఎనిమిది శాతం మంది కోరుకున్నారు ఆ తర్వాత యాభై ఆరు సంవత్సరాల కంటే లోబడి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ వరకు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా దాదాపు నలభై నాలుగు శాతం మంది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఆ తర్వాత ఇరవై రెండు శాతం మంది మాత్రమే కేవలం బసవరాజు బొమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు సో ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా చాలా క్రిస్టల్ క్లియర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్లో అయితే ఫలితాలు అయితే ఉన్నాయి అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి డైవర్ట్గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడ పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అప్పుడు చాలా ఛాలెంజింగ్ ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను దళిత నాయకులు అందరూ ఎప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్ అని అంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్గా ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా అంత సీనియర్ అంటారా పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజధాని చేయాలి లేకపోతే పక్కన ఉండాలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన పిడమతరవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించండి అధికార పార్టీలో ఉన్నప్పుడు